ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి? పురుషులు ఎందుకు ఎక్కువగా బాధితులవుతున్నారు? మూత్ర విసర్జన నెమ్మదిగా బలహీనంగా ఉన్నప్పుడు మూత్ర విసర్జనలో మార్పులు ఉంటాయి. అవి మూత్ర విసర్జనలో ఇబ్బంది, మెల్లిగా మూత్రం విసర్జించడం, కొందరు సంకోచాలను కూడా గమనిస్తారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారికి మూత్ర విసర్జనలో ఎలాంటి సమస్యలు ఉండవు. ఇవి కనిపిస్తే క్యాన్సర్ కు చెక్ పెట్టాలి. సకాలంలో చెక్ చేయించుకోవడం ద్వారా సులువుగా నయం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ఏటా పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా ఈ వ్యాధి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహిళల్లో రొమ్ము క్యాన్సర్, పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇది పురుషుల్లో మాత్రమే వచ్చే క్యాన్సర్. ఈ క్యాన్సర్ ప్రోస్టేట్ గ్రంథిలో వస్తుంది. ఈ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు సమయానికి గుర్తించబడవు. దీనివల్ల చాలా కేసులు అధునాతన దశలో కనిపిస్తాయి. ఇతర క్యాన్సర్లతో పోలిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ శరీరంలో నెమ్మదిగా పెరుగుతుంది. ఇంతకు ముందు ఈ క్యాన్సర్ 60 ఏళ్ల తర్వాత వచ్చేది. కానీ ఇప్పుడు ఈ క్యాన్సర్ 50 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారిలో కనిపిస్తుంది. ఈ క్యాన్సర్ లక్షణాలను తేలికగా గుర్తించవచ్చు. ఒక వ్యక్తికి మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది పడటం, తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక, ముఖ్యంగా రాత్రిపూట నొప్పి లేదా మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపిస్తే అది ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఉండవచ్చు. అలాగే ఇలాంటి లక్షణాలు ఏవైనా కనిపించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది అంటున్నారు నిపుణులు. లేకుంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది ఎలా నిర్ధారణ అవుతుంది? ఈ వ్యాధి నిర్ధారణకు యూరాలజిస్ట్ పరీక్షలు చేయడం వల్ల తెలుసుకోవచ్చు. ఇది కాకుండా రక్త పరీక్ష, సీరం, సోనోగ్రఫీ, ప్రాథమిక స్క్రీనింగ్ పద్ధతులు, అనుమానాస్పద సందర్భాల్లో ప్రోస్టేట్ MRI, ప్రోస్టేట్ కు చెందిన బయాప్సీ చేయబడుతుంది.